ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు రెండవ శుక్రవారము ప్రభువు ఉపదేశము మన మేలు కొరకే మొదటి పట్టణము యశయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మిమ్ము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు నేను ప్రభువుడనైన దేవుడను నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును మీరు పోవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారెడు నది వలె వృద్ధి చెంది యుండెడివారు మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పియుండెడిది మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుచుందురు మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యలకు అందకయుందురు వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నిన్ను అనుసరించువాడు నడువక జీవపు వెలుగును పొందును ఈనాటి పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నుండి వచనము వరకు ఈ తరము వారిని ఎవరితో పోల్చదను వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనుచు మేము మీ కొరకు వాద్యములు మ్రోయించితి కాని మీరు నాట్యమాడ రైతిరీ విలపించితిమి కాని మీ రొమ్ములను బాదుకున రైతిరి అనుచుందురు యోహాను అన్న పానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు మనిషి కుమారుడు అన్న పానీయములు పుచ్చుకునటై అతడు భోజన ప్రియుడు మద్యపానరతుడు శుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు దైవజ్ఞానము తన ఫలితమును బట్టి నిరూపింపబడుచున్నది ఇది క్రీస్తు సువిశేషము クリストはミクストティカルグヌガーカー。